ओके फ्रेंड्स, मेरे इक्कड़ प्रीव्यू वीडियो चूसर कदा। सो इलांट वीडियो एला क्रिएट चेसुकोवालो ई वीडियोलो चेप्तानु। सो ई मध्य इंस्टाग्राम रील्स चाला वीडियो इलांट वीडियो वैरल अवुतुन्नायि। सो मी ओन फोटो तो इलांट वीडियो चाला सिंपल गा क्रिएट चेसुकोवच्चु। अंड ई विधंगा वीडियो क्रिएट चेसुकुंटे मीकु इलांट वीडियो एडिटर अप्पुडु अवसरं लेदु। डैरेक्ट गा मीरु इंस्टाग्राम याप लोने इलांट वीडियो सिंपल गा क्रिएट चेसुकोवच्चु। सो इक्कड इंस्टाग्राम याप नि मीरु ओपन चेसुकोंडि इक्कड। सो इक्कड इंस्टाग्राम याप नि ओपन चेसुकुन्न तर्वात इप्पुडु सिंपल गा इक्कड एं चेसुकोवालंटे इक्कड ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి। ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్ ఇక్కడ రీల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి। ఇక్కడ ఓకే, ఇక్కడ నేను రీల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను। అండ్ ఇక్కడ రీల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి। అండ్ ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ సింపుల్ గా ఇక్కడ లోడింగ్ అని సెర్చ్ చేయండి। సో ఇక్కడ లోడింగ్ అని సెర్చ్ చేసి ఇక్కడ చాలా లోడింగ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి। అందులో మీకు ఇక్కడ ఈ విధంగా ఈ నియాన్ లైటింగ్ లోడింగ్ ఉంటుంది। సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి। అండ్ ఇక్కడ దీన్ని సేవ్ చేసుకోండి। నేను దీన్ని ఆల్్రెడీ సేవ్ చేసుకున్నాను, ఇక్కడ సేవ్ చేసుకున్నాను అన్నమాట ఈ విధంగా। ఓకే, సో దీన్ని నేను సేవ్ చేసుకుంటాను ఇక్కడ చూడండి। ఓకే, సో దీన్ని ఈ విధంగా సేవ్ చేసుకోండి। ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు బ్యాక్ వచ్చేసేయండి। మళ్ళీ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోండి। ఈసారి ఇక్కడ స్టోరీ మీద క్లిక్ చేసేయండి। ఓకే, స్టోరీ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని పిక్ చేసుకోండి ఈ విధంగా। ఓకే, ఇక్కడ నేను ఈ ఫోటోని పిక్ చేసుకున్నాను। సో ఇప్పుడు ఫోటోని మీరు ఎంత కావాలో అంత ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఈ విధంగా ఫుల్ స్క్రీన్ కావాలంటే ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా। అండ్ ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి। అండ్ ఇక్కడ సింపుల్గా కిందికి స్క్రోలింగ్ చేసి ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి। ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇదే ఫోటోని యాడ్ చేసుకోవాలి। అండ్ ఈ ఫోటో మీద ఒక టూ టైమ్స్ ఈ విధంగా యాడ్ చేసేది ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట। ఓకే, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోవాలి। ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి। ఓకే, సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేస్తే చూడండి, ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి। ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ డన్ చేసేయాలి। డన్ చేసిన తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది। నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి ఇక్కడ। ఓకే, సో ఇక్కడ త్రీ డాట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని సేవ్ చేసుకోవాలి। ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటాను, ఇది ప్రాసెసింగ్ అవుతుంది। వీడియో అనేది సేవ్ అయ్యేంత వరకు జస్ట్ ఇక్కడ మనం వెయిట్ చేయాలి। ఓకే, ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది, ఆల్మోస్ట్ ఇది వీడియో మనకు సేవ్ అయిపోతుంది। ఓకే, ఓకే, ఇక్కడ వీడియో అనేది సేవ్ అయిపోయింది। సో ఇప్పుడు మనం కావాలంటే ఇది దీన్ని ఇక్కడ నుంచి ఈ వీడియోని మీరు స్టోరీగా యాడ్ చేసుకోండి। సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తాను, ఇక్కడ దీన్ని నేను డిస్కార్డ్ చేసేసి ఇక్కడ రీల్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు రీల్స్లో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసు ఓకే ఈ విధంగా యాడ్ చేసుకుంటాను। అండ్ ఇప్పుడు మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నాకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకుంటాను। ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ ట్రెండింగ్లో సాంగ్ ఉందో ఆ సాంగ్ని ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి। ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ ఈ సాంగ్ ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు రీల్ని అప్లోడ్ చేసేయచ్చు। ఓకే, సో ఇక్కడ నుంచి మీకు రీల్ ఎలా అప్లోడ్ చేసుకోవాలో